ఏంటి పేర్ల వెనక ఏం జరుగుతుందో ఒకసారి చెప్పరా? ఏం లేదండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈ లవ్ స్టోరీ తీద్దాం అనుకున్నప్పుడు ఇది కంప్లీట్ కొలాబరేషన్లో తీద్దాం అనుకున్నాం. అంటే ఒక స్క్రిప్ట్ ఇలా పక్కాగా లాక్ చేసుకుని సినిమాటిక్ డైలాగ్స్ ఇది ఇలా అనుకోకుండా, ఎవరైతే ఈ సినిమాలో ఒక పాత్ర పోషిస్తున్నారో యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరి ఇన్పుట్స్ తీసుకుని ఈ సినిమా మనందరం కలిసి చేద్దామని, స్క్రిప్టెడ్ సినిమాలకు కాకుండా ఇంప్రాంప్టుగా మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది సినిమా అని కాన్వర్జేషనల్గా ఉండేటట్టు తీసిన సినిమా. ఇందులో చాలా లైన్స్ రాసినప్పటికీ, అంటే ఇలా ఇలా వెళ్ళాలనుకున్నప్పటికీ యాక్టర్స్ అప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడిన లైన్సే ఉంటాయి సినిమాలో. సో ఇది సినిమా రికార్డింగ్ కూడా సౌండ్ ఆన్ సెట్స్ చేసామన్నమాట. నిజంగా జరిగిన మనుషుల మధ్య ఉండే కథలంటే కదా, అలాంటి కథ తీసినప్పుడు సగం సినిమా యూకేలో జరుగుతుంది. ఎస్పెషలీ అలాంటి దేశాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో రియాలిటీ అది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని జనాలకి, అంటే క్లియర్గా ఫీలింగ్ రావాలని చెప్పి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా వాడడం జరిగింది అనమాట. అండ్ మీ క్వశ్చన్లో నేను చెప్పాలనుకుంది కూడా అంత చెప్పేసాను. సో టీజర్కి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు, లైక్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి ముందు. బట్ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ నా కొలాబరేటర్స్, ఎందులో రైటింగ్ టేబుల్ దగ్గర నుంచి ఎడిటింగ్ టేబుల్ దాకా, ఆ తర్వాత లిరిక్స్, ఆ తర్వాత మళ్ళీ మ్యూజిక్ కంపోజిషన్, ఇదంతా కూడా కలిసి ఈ సినిమా అని ఒక డైరెక్షన్లో, అంటే ఇది నా డైరెక్షన్ మాత్రమే కాదు, ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ హియర్ ఈజ్ లైక్ హ్యాస్ డైరెక్టెడ్ దిస్ ఫిల్మ్ ఇన్ పార్ట్స్ అని నేను చెప్తుంటా. థ్యాంక్ యూ. నేను ఆ క్వశ్చన్ అడగకపోయి ఉంటే ఈ మాత్రం కూడా వచ్చేది కాదనమాట. అట్లీస్ట్ అడిగా. థ్యాంక్ యూ అడిగినందుకు, ఎందుకంటే